మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు రాబోయే సాధారణ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరిపించుటకు సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ ఐపీఎస్ అన్నారు. రాబోయే సాధారణ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిపించేందుకు జిల్లా పోలీసులు సిద్ధంగా ఉన్నారని, అలాగే కేంద్ర సాయుధ బలగాలు కూడా జిల్లాలకు ఇప్పటికే వచ్చాయని, వారిని ప్రతినిత్యం డామినేషన్ వెహికల్ చెక్కింగ్లలో వాడుతున్నామని, ఈ వారం నుండి ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ మరియు చెక్ పోస్టులను స్టార్ట్ చేస్తామని అన్నారు. జిల్లా ప్రజలకు తెలియజేయడమేమనగా, ఎవరైనా ఎక్కువ మొత్తంలో నగదు తరలించేటప్పుడు సంబంధిత ప్రూఫ్లు తీసుకుని వెళ్లాలని మనవి. అలాగే ఎక్కువ మొత్తంలో క్యాష్ గానీ లిక్కర్ గానీ దొరికితే సీజ్ చేయబడునని, సీజ్ చేసిన నగదును గ్రీవెన్స్ ఈ కమిటీకి పంపడం జరుగుతుందని, ప్రజలు ఎవరైనా సరే ప్రూఫ్ ను తీసుకుని నేరుగా గ్రీవెన్స్ కమిటీ దగ్గరికి వెళ్లే ప్రూఫ్లను చూపించి తీసుకోగలరని అన్నారు. తెలంగాణలో 4th phase లో సాధారణ ఎన్నికలు ఉంటాయని కాబట్టి జిల్లా ప్రజలందరూ తమ తమ ఎలక్షన్ కార్డులను అప్డేట్ చేయించుకొని, మరియు ఎలక్షన్ కార్డు లేని వాళ్ళు కొత్త కార్డులను అప్లై ఎలక్షన్ నందు ధైర్యంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. కేసీ ఒక గ్రీవెన్స్ కమిటీ ఉంది మన డిస్ట్రిక్ట్లో, ఆ కమిటీ దగ్గర పంపిస్తాము. సో ఎనీబడీ హూ ఈజ్ హ్యావింగ్ ఎనీ గ్రీవెన్స్ రిగార్డింగ్ సీజర్, వాళ్ళు గ్రీవెన్స్ కమిటీకి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ వాళ్ళ గ్రీవెన్స్ టాప్ ప్రయారిటీలో మనం అడ్రస్ చేస్తాం. ఇంకొకటి, కమింగ్ డేస్లో యాజ్ మన తెలంగాణలో 4th phase లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, దట్ ఈస్ ఆల్మోస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ ద పబ్లిక్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు అప్డేట్ దేర్ ఎపిక్ కార్డ్స్, అండ్ ఇఫ్ దే హవ్ నాట్ అప్లైడ్ కైండ్లీ అప్లై చేయండి. అండ్ ప్లీజ్ యూజ్ యువర్ రైట్ టు ఓట్ అండ్ లెట్ అస్ కండక్ట్ దిస్ ఎలక్షన్స్ ఇన్ ద ఫెయిర్ అండ్ పీస్ఫుల్ మేనర్. థ్యాంక్ యూ.